హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో మరొక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఇవన్నీ కూడా ఫొటోస్ అనేవి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించిన ఫొటోస్ అండి దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను డీటెయిల్గా అందా కూడా అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాటు అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి మీకు అన్ని రకాల ప్లాన్ అప్రూవల్స్ పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ ఫ్లాట్ పరంగా మీకు ఎస్ఎఫ్టీ కూడా చాలా పెద్దగా వస్తుందండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల తార రోడ్ అండి నలభై అడుగుల తార రోడ్డు ఇక్కడ మీకు కనపడుతుంది కదండి అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చింది ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ కానీ మీకు ఇంటి లోపల కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంటి ముందు రోడ్డు చూడవచ్చండి ఇది బస్ రూటు డైరెక్ట్గా బస్ రూట్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది సుమారుగా ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి సో ఇది కామన్ క్యారిడర్ ఇది కామన్ క్యారిడర్ ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్కి యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే వస్తుందండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఇక్కడ మనకి పార్టీషన్ లాగా ఎంట్రెన్స్లో ఐరన్ గ్రిల్ ఉంటుంది సో ఈ ఐరన్ గ్రిల్ గేట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది గ్రిల్ గేట్ అండి ఈ గేట్ అనేది క్లోజ్ చేసేస్తే వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి వీలు ఉండదు సో ఇండిపెండెంట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది స్టార్టింగ్లో మీకు మస్కిటో నెట్టరు సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు లోపల మీకు పెద్ద టీవీ యూనిట్ కబోర్డ్ అండి చూడవచ్చు అక్కడ మీరు లోపల హాల్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైనంతా కూడా పీఓపీ సీలింగ్ చేసి ఉంది సుమారుగా ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఏరియా వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సెకండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈ ఫ్లాట్కి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఇది గ్రూప్ హౌస్ కాదు అపార్ట్మెంటు చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా ఉంటాయండి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు గోల్డ్ అన్నీ కూడా వాల్ క్యారీ చేస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ పరంగా రిపేర్ వర్క్ ఏమి లేవండి మీకు కావాలని మీరు చేయించుకుంటే పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బెడ్రూమ్ అండి ఇందులో ఉడక బోర్డ్స్ చేస్తున్నాయి ఎంట్రన్స్ డోరు ఫ్లష్ డోర్ ఇచ్చారు ట్వల్వ్ హండ్రెడ్ సెఫ్టీ ఉంది కాబట్టి మీకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ ప్రతిదీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఆల్మోస్ట్ మీకు నైన్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి ఏసీ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ తోటి యూపీవీసీ డోర్ తోటి ఈ బాత్రూమ్ అయితే ఉందండి సో ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం అడ్జస్ట్ కోసం విండో కూడా ఉందండి ఫ్లాట్ అంతా చాలా బాగుందండి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కాబట్టి కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అదే గ్రూప్ హౌస్ అయితే ఇంకా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే మీకు చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి అదేవిధంగా అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇక్కడ బాల్కనీ ఉంది పడమర ఫేసింగ్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ మనకి వుడ్ కబోర్డ్స్ అండి ఇవి పై కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇందులో కూడా మనకి డోర్ అనేది ఫ్లష్ డోర్ ఇచ్చారు చూడవచ్చు అండి మనకి ఫ్లాట్ అనేది రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి మీకు రావడానికి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందండి ఈ నొన్న ఏరియా అనేది మనకి నూజివేడి రోడ్లో వస్తుందండి అంటే సింగనగర్ నుంచి మీరు నూచివేడి వెళ్తుంటే నొన్న ఏరియా వస్తుందండి ఇక్కడ మీకు మ్యాంగో మార్కెట్ కూడా ఉంది సో ఈ మ్యాంగో మార్కెట్ అనేది నొన్నలో ప్రైమ్ ఏరియా సో ల్యాండ్ మార్క్గా చెప్పుకుంటారు అందరూ కూడా ఇక్కడ పవర్ గ్రిడ్ కూడా ఉందండి మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా ఇది సో సపరేట్గా మీకు బాల్కనీ కూడా ఉంది కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందండి ఫ్లాట్ అంతా కూడా చుట్టూ ఐరన్ గ్రిల్ ఉంది సేఫ్టీ కోసం ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా వచ్చిందండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది ఇందులో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉందండి ఫ్లాట్లో సో ఈ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉందండి సో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లోపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీకి బిడ్డింగ్ అనేది వేసుకోవచ్చండి సో ఇది వంటగది వంటగదిలో మనకి అటక్ కూడా చేసి ఉన్నాయి గ్యాస్ ఉంది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి గ్రెనేట్ షీట్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇది యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఇందులో కూడా మనకి సేఫ్టీ కోసం ఐరన్ గ్రిల్లేస్ అయితే ఉన్నాయండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది సో ఫ్లాట్ పరంగా అంతా కూడా సెక్యూరిటీ పరంగా చాలా బాగుందండి ఎవరైతే లో కాస్ట్లో మాకు విజయవాడ సిటీకి దగ్గరగా ఫ్లాట్ కావాలి ఒక టెన్ కిలోమీటర్స్ లోపు ఫ్లాట్ అనేది ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక దీనికి బ్యాంక్ నుంచి మీకు లెటర్ ఇస్తారు ఎంత ఆర్పీ ప్రైస్ ఉంటుంది ఎంత అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాలి ఎంత అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మీకు బ్యాంకులోకి కూర్చోబెట్టి ప్రతిదీ కూడా వివరాలు తెలియజేస్తాము దీన్ని డీల్ మీరు మాకు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీరు ప్రాపర్టీని ప్రమోషన్ మాత్రమే చేయండి మాకు మధ్య ఉండకూడదు అనుకుంటే డైరెక్ట్గా మీకు ఓఎల్ఎక్స్ నైంటీ నైన్ ఏకర్స్ లాగా మేము కూడా ప్రమోషన్ చేస్తాము దానికి గాను సర్వీస్ ఛార్జ్ ఉంటుంది దీనికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన పర్లేదు దీనికి మధ్యవర్తి ఉండరు కాబట్టి డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేస్తాము సో ఎవరైతే కస్టమర్ మీ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటారో ఆ కస్టమర్ డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు డైరెక్ట్గా మీరే డీల్ చేసుకోవచ్చు సో ఇందులో మధ్యవర్తి ఉండరు కాబట్టి మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన పర్లేదు మాకు కూడా కమిషన్ ఇవ్వాల్సిన పర్లేదు సో మాకు సర్వీస్ ఛార్జ్ ఇస్తే సరిపోతుంది లేదు మీరే మా ప్రాపర్టీని డీల్ చేయండి మీరే సేల్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము దానికి గాను బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషను అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సేల్ చేసేందుకు గాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మేము విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అది వంద రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజువేడు రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా మేము ప్రాపర్టీ డీల్స్ కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా ఓపెన్ ల్యాండ్స్ అయినా వెంచర్ ల్యాండ్స్ అయినా ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా అన్ని రకాల ప్రాపర్టీస్ డీల్ చేస్తాము సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ప్రాపర్టీ విజిటింగ్ చేసినందుకు అంటే మీకు విజిటింగ్ చూపించినందుకు గాను విజిటి చార్జెస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాను ఉంటామండి ఇది ఒక రోజు కాదు లేదా రెండు రోజులకు కాదు మీకు మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడండి ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ అయితే టూ పర్సెంట్ కమిషను ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషను బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే టూ పర్సెంట్ కమిషను ఈ విధంగా మేము ఛార్జ్ తీసుకుంటాము ఫైనల్గా మీరు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము ఈ విధంగా మా ప్రాసెస్ ఉంటుందండి సో తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మేము ఫేస్బుక్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ